ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత అప్పటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న రాజధాని హైదరాబాద్ ఏదైతే ఉందో అది తెలంగాణకు వెళ్ళిపోవడం, అలాగే తర్వాత 2014 ఎన్నికల తర్వాత ఒక అనుభవమైన నాయకుడు కావాలని చెప్పి ప్రజలు కోరుకుని అప్పుడు చంద్రబాబు గారికి ఓట్లేసి గెలిపించడం, తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించడం, ఒక గ్రాఫిక్స్ మాయాజాలం చూపించడం, దాదాపు మొత్తం 33,000 ఎకరాలు 29 గ్రామాల్లో భూసేకరణ పేరిట 33,000 ఎకరాలని రాజధానిగా తీసుకోవడం, అలాగే అందులో కొంత భూమిని అభివృద్ధి చేసి రైతులకు ఇస్తామని కూడా అప్పట్లో హామీ ఇవ్వడం, ఇదంతా జరిగిపోయింది. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అది చేయట్లేదనే ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఇప్పుడు రోడ్డెక్కి అక్కడ దీక్షలు చేయడం, అది 300 రోజులు కూడా దాటడం, దగ్గర దగ్గర ఏడాది పూర్తి అవుతుంది అతి త్వరలో. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం నిర్ణయం ఏంటి? కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో ఎవరికి సపోర్ట్ చేయబోతుంది, ఎవరికి మద్దతు ఇవ్వబోతుంది అనేది ఇక్కడ ప్రధానంగా తెర మీదకి వచ్చిన అంశం. అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న విశ్లేషణ ప్రకారం వాళ్ళ అంచనాలు ఏంటి అనేది చూసుకుంటే కనుక కేంద్రంలో కూడా బీజేపీతో కలిసి ఉండడంతో అప్పట్లో రాజధాని ఏర్పాటుకి ఎలాంటి ఇబ్బంది రాలేదు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతికి మద్దతే ఇచ్చారు. అయితే ఈ క్రమంలో సరిగ్గా 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి 2015 అక్టోబర్ 22 కరెక్ట్గా విజయదశమి రోజున అప్పట్లో ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారు తాత్కాలిక భవనాలంటూ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులను కట్టేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో రాజధాని ఎలా ఉండబోతుంది అనేది ఒక పెద్ద గ్రాఫిక్స్ని అయితే ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. సింగపూర్ నుంచి నిపుణులు తీసుకొచ్చి ఇవన్నీ, దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు బాబు గారిని మళ్ళీ గెలిపిస్తారని అనుకున్నారు. కానీ ఆ వ్యూహం పూర్తిగా చిత్తుగా దెబ్బతినడం, ఆయన కూడా చిత్తుగా ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని అతి భారీ మెజార్టీతో గెలుపొందడం, ఇవన్నీ క్షణక్షణాలు అలా జరిగిపోయినాయి. అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా వికేంద్రీకరణ అనేది ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకురావడం, 2020 జూలై 31 అమరావతిని కేవలం శాసనసభ రాజధానిగా మాత్రమే పరిమితం చేయడం, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రభుత్వం ప్రకటించడం, అన్నీ జరిగిపోయినాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు, రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు వ్యతిరేకిస్తున్నారు. అమరావతి ఏపీ రాజధానిగా ఉండాలి అనేది ఉద్యమం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల దిశగానే ముందుకు వెళ్తోంది, వెనక్కి తగ్గే ఆలోచన లేదు అనేది. అలాగే అమరావతికి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి లైట్ తీసుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే కోర్టుకి అఫిడవిట్ సమర్పించారు, రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అనేది. అలాగే కేంద్రం నుంచి కానీ మోడీ గారి నుంచి కానీ సానుకూలంగా టీడీపీకి ఎటువంటి ప్రకటన రాకపోవడం, సానుకూల స్పందన లేకపోవడం, ఇవన్నీ ఓవరాల్గా చూస్తూ ఉంటే జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మద్దతు తెలుపుతారు నరేంద్ర మోడీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో ప్రస్తుతం అమరావతి కథ ఇంకా కంచికి వెళ్ళినట్లేనా అనేది ఇప్పుడు తెర మీద తెస్తున్న మోడీ గారు కూడా ఇంకా అమరావతి అనే అంశాన్ని పక్కన పెట్టి పూర్తిగా 3 రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పరిపాలనా వికేంద్రీకరణతోనే అది అభివృద్ధి సాధ్యమవుతుంది అనే విషయానికి కూడా మోడీ గారు కట్టుబడి ఉన్నారు, దానికే ఫిక్స్ అయిపోయారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఇదే గనక వాస్తవం అయితే ఇంకా అమరావతి కథ కంచికి వెళ్ళినట్టేనా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.